నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మరి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టివి నుంచి. చెప్పండి, ఎప్పుడు కలిసారు మేడం ని మీరు? మేడం, నేను మేడం ని లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ కలిసాను మేడం. ఓకే. యూట్యూబ్ లో చూసి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఫస్ట్ మేడం, నాకు ఒక 4-5 ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉండండి. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్? అంటే హెడ్ ఏక్, తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవడం, అంత నర్వస్, నిద్ర లేకపోవడం, టెన్షన్స్ ఫుల్, అసలు అంతా ఏదో ఆందోళనకరంగా భయంకరంగా ఉంటున్నాయి మేడం. మేడం కలిసిన తర్వాత పూజ అన్నారు, పూజ రెమెడీ తీసుకుంటే స్టార్ట్ అంటే నాకు ఒక పూజ స్టార్ట్ అయిన 3 డేస్ నుంచి నాకు బాగా వైబ్రేషన్ వచ్చింది మేడం. నార్మల్ అవ్వటం మొదలైంది, నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక విత్ఇన్ 1 వీక్ లోనే నాకు రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏంటి అసలు సమస్య? డాక్టర్స్ ని అడిగితే డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ కూడా మేడం టెస్టులు చేసినారు, 2 టైమ్స్ బాడీ మొత్తం చెక్ చేసిన, ఏమీ లేదా? ఏమి లేదు, నార్మల్ రిపోర్ట్స్. మరి ఎందుకు ఈ పాల్పిటేషన్? ఇప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. అది ఏదో మేడం, ఏదో ప్రయోగమో ఏదో అనుకున్నారేమో. ఓకే, అటువంటిదే మేడం అయితే పర్ఫెక్ట్ రెమెడీ ఇచ్చింది మేడం. అసలు ఎట్లా అంటే నేను చాలా స్ట్రగుల్, అసలు హార్ట్ బీట్, హెడ్ ఏక్, అంతా కాళ్ళు చేతులు గుంజడం, ఆకలి లేకపోవడం, ఎప్పుడు డల్ ఉండడం, తర్వాత తినకపోవడం, ఎటువంటి పని చేయకపోవడం, ఇంట్లోనే ఉండడం. ఎప్పుడు సమస్య మొదలైందండి ఇది అసలు? నాకు 2020 అనుకుంటా. 20లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. అదే, 4 ఇయర్స్ మీరు సఫర్ అయ్యారు. 4 ఇయర్స్ దాదాపు ఒక 10 లక్షలు దాకా ఖర్చు పెట్టుకున్నా బయట కూడా. ఇట్లా అయ్యో, ఇట్లా ఆ పూజలు ఈ పూజలనా? పూజలు ఈ పూజలు, మంత్రాలు ఏవి వర్కౌట్ అవ్వలేదా? హోమాలు అన్ని ఏవి వర్కౌట్ కాలేదు. మేడం దగ్గర తీసుకున్నాక మంచిగా అయింది హెల్త్. హెల్త్ అయింది. ఇంకోటి మేడం, అది ఇట్లా అప్పులు ఉండే బాగా. అరే, అన్నిట్లో మేడం హెల్త్, అప్పులు అంతా మనశ్శాంతి లేక ఇట్లా ఉంటుండే బాడీ. అంతే కదా మరి, చనిపోదాం అన్నట్లు కూడా ఉంటుండే. మేడం మేడం హెల్త్ బాగా అయింది. తర్వాత దాదాపు మేడం నేను ఒక 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నా, ఓపెన్ ల్యాండ్స్. అవి 1.5 ఇయర్ మేడం అస్సలు పోలేదు. నేను సేల్ పెడితే దాదాపుగా నాకు ఒక ఇంట్రెస్ట్ అయింది, దాని మీద 25 లక్షలు అయింది. అస్సలు సేల్ కాలేదు. మేడం కూడా, మేడం దగ్గర మళ్ళీ రెమెడీ తీసుకుంటే దాదాపు మేడం రెమెడీ ఇచ్చింది, పూజలు చెప్పింది. వారాహమది, లక్ష్మీ నరసింహ స్వామిది, కుబేరం ఉంది, కాలభైరవ ఉంది, విజయ వృక్ష, ఇవన్నీ ఉంటాయి మేడం. రెమెడీలు చేసుకున్నారు? రెమెడీలు చేసుకున్నా. ఒక రెమెడీ అయిపోయింది మేడం. వారాహమది అయిపోయినప్పుడే నాకు ఒక ల్యాండ్ సేల్ అయింది మేడం. సేల్ అయిందా బాబా? సేల్ అయింది. విత్ఇన్ 10 డేస్ లోనే నాకు నెట్ అమౌంట్ చేతిలోకి వచ్చింది. అప్పులు తీరిపోయా? అప్పులు తీరిపోయినా మేడం. దాదాపు 38 లక్షలు నేను అప్పులు తీర్చున్నా. బాబా, మొత్తం తీరిపోయా? మొత్తం అంటే ఇప్పుడు ఒక 12 లక్షలు ఉంది మేడం. కానీ మొత్తానికి మేడం చెప్పిన రెమెడీ ఎట్లుండే మేడం అంటే, 16 మంత్స్ నేను సఫర్ అయినా మేడం. 50 లక్షలకు 16 మంత్స్ అంటే దాదాపు 25 లక్షలు. అసలు ఘోరం. అది ఇంకోటి పోతోయంగా మేడం రెమెడీ చేసుకుంటే ఆ నెంబర్లు, అదే ప్లాట్లు ఉంటాయి, ఆ నెంబర్లు సర్వే నెంబర్లు బాగాలేవు. ఏదో రెమెడీ చెప్పింది మేడం. మొత్తానికి ఏదో ఉంది మేడం, ఏదో శక్తి ఏదో కానీ బాగా చాలా స్ట్రగుల్ చేసింది. అసలు ఒక్క రూపాయి లేకుండా మేడం అసలు చేతిలో. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టేశారు,
మీకు ఎట్లా నమ్మకం కలిగింది మళ్ళీ ఇంకొకసారి ఇంకొకళ్ళు నమ్ముదాము, అది కూడా తనిష్క గారిని నమ్మాలి అన్న నమ్మకం ఎట్లా అసలు ఏర్పడింది? మేడం వీడియోస్ లో మేడం ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ నేను దాదాపు 10-20-30 చూసినా, మేడం ఏం చెప్పింది అంటే గ్యారంటీ చెప్తుండే ప్రతి విషయంలో, ఏదైనా గానీ సమస్యకు గ్యారంటీ ఎంత అని గ్యారంటీ అంటే మేము ఒకసారి ట్రై చేసినాం మేడం. ఇంకోటే మేడం కేరళ కొల్లిమల కేరళ వైద్యం అంటే ఫేమస్ గా మేడం, కొల్లిమల అని చెప్పిందా యూట్యూబ్ లో ఇట్లే మీ మీ రెట్టివి నుంచే సో మొత్తానికి సమస్యల నుంచి బయటపడ్డారు. దాదాపు మేడం 50 లక్షలు అంటే నాకు 38-38 లక్షలు అప్పు తీర్చిన మేడం. చాలా చాలా సంతోషం మేడం. రెమెడీ ఎట్లా ఉంటుందా మేడం అంటే వెరీ సింపుల్, అసలు మనం మేమము అనుకుంటాం అని ఆ పవర్ అది బాగుంటది మేడం. అంతే అంతే 100% చేసుకుని నమ్మి చేసుకున్న వాళ్ళకి అసలు నేను షాక్ అయిపోయినా. ఇంకోటి మేడం మిగతా ఏదున్నా లైఫ్ లో ఏ సమస్య ఉన్నా గానీ మేడం కన్సల్ట్ చేస్తారు మేడం, ప్రతిదిన కన్సల్ట్ చేస్తున్నా, ఇంకోటో నమ్మకం ఉంటది. నేను కూడా దాదాపు మేడం ఒక 3-4 రెఫర్ చేశారు, వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రజెంట్. వండర్ఫుల్ వండర్ఫుల్. హెల్త్ మా ఫ్యామిలీ కూడా చేపించాం మేడం, నేను మా మదర్ కి మా వైఫ్ కి మా పిల్లలకు కూడా అడిగినా గానీ మేడం ఇప్పుడే వద్దులే అన్నారు. అవునా? ఓకే. హాస్పిటల్ ఐసీయూలు ఉంటారు కదా మేడం, ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ అయినట్టు ఏం చేస్తుందో ఏమో గానీ బయటపడేస్తుంది. ఇప్పుడు జనరల్ వార్డ్ లో బయటకు వచ్చేస్తా. మొత్తం డిశ్చార్జ్ అయిపోవాలి మీరు ఇప్పుడు మేడం. ఒక 12 లక్షలు అయితే నేను డిశ్చార్జ్ డిశ్చార్జ్ అయిపోతారు, అది కూడా అయిపోతుంది, ఏం టెన్షన్ లేదు మేడం. లైఫ్ లో మనం అంటే ఒక నమ్మకం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మేడం ఇచ్చే రెమెడీస్ కుబేర పూజ మనకు ఆర్థికంగా వెల్ సెటిల్ ఓన్లీ మేడం, ఇందులో ఏది లేదు, ఒక దైవమే ఉంటది. అంతే, ఏమి ఉండదు. ఆ దైవము విశ్వం ప్రకృతి అనేది మనకు కనెక్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా. అది మామూలుగా ఉన్నప్పుడు తెలియదు, ఆ పూజలు చేస్తుంటే మనకు. నేను 70 డేస్ చేసిన మేడం, 70 డేస్ ఒక ఇంద్రలోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇంత ముందు మేడం నేను మేడంతో నా రెమెడీ చేసినప్పుడు దైవం లేదు ఏ లేదన్నా మేడం. హెల్త్ హెల్త్ ఇష్యూ అట్లా ఉండే. నిజమే మరి. నేను దాదాపు మేడం 10-20 తిరిగినా కదా 10 లక్షలు అంటే ఇంకా విసుగు వచ్చిందా. డెఫినెట్లీ వస్తుంది కదా. అయినప్పటికీ మీకు దైవానుగ్రహం ఉంది కాబట్టే ఒక పాత అయితే చూపించాడు ఈశ్వరుడు కదా. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళటం అనేది ఒక పాత్నైతే చూపించాడు. ఇంకా ఇంకా ఇప్పటితో కర్మ పరిపక్వం అయ్యింది, వెళ్ళు ఇక్కడి నుంచి కంప్లీట్ చేసుకో అన్నట్టుగా స్వామి చెప్పారేమో అని అనిపించుకో అని అనుకోవాలి. దైవం మనిషి రూపేనా అన్నా? డెఫినెట్లీ. మనం ఏ పూజ అయితే చేస్తుందో మేడం ఆ పూజ మనకు మనిషి రూపంలో కనిపిస్తుంది ఆ దేవత. ఆ దేవుడు గాని కుబేరుడు గాని నాకు వరాహమ్మ అంతే, చాలా చాలా మిరాకిల్స్ ఉంటాయి మేడం ఆ పూజలు చేస్తుంటే. అందరికి అర్థం కావు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఆ పూజలు. అందుకని నేను కూడా మేడం నేను ఆ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మా ఫ్యామిలీకి 4 మెంబర్స్ కి ఇచ్చినాం. వండర్ఫుల్. ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా చాలా అంటే హెల్త్ నుంచి మేడం, ఆరోగ్యం నుంచి మేడం, ఆర్థిక పరిస్థితి దాదాపు ఒక ఐసీయూ నుంచి బయటపడేసింది. సూపర్. మీరు ఇంకా డిశ్చార్జ్ కూడా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉండండి, చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి. సూపర్ అండి, అసలు దేవత అంతే సింపుల్. వెనకు అసలు అంటే నలుగురికి తీసుకున్నారు అసలు, తండ్రి ఫస్ట్, తర్వాత ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ వైఫ్ ది ఏర్పడిన తర్వాత అంతే. ఎవరైనా ఫస్ట్ ప్రాబ్లం ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అది బయటపడ్డాం కదని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా అద్భుతంగా ఆయన వివరించారు, ఆయన సమస్యల నుంచి బయటపడిపోయారు. మరి మీకు కూడా ఇట్లాంటి రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.